హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ టేస్టీ స్పెషల్ స్పెషల్ రెసిపీ ఏంటంటే, పిల్లలకి లంచ్ బాక్స్లోకి పుదీనాతోటి మసాలా రైస్. ఒక్కసారి లంచ్ బాక్స్ ఇలా కనుక తయారు చేసిస్తే బాక్స్ మొత్తం ఖాళీ అయ్యి ఇంటికి రావాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మనం ఒక మిక్సర్ జార్ని తీసుకొని దీంట్లోకి ఒక కప్పు పుదీనాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే అరకప్పు కొత్తిమీర ఆకుని కూడా యాడ్ చేసుకుందాము. ఈ రెండింటిని కూడా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం ఈ మిక్సీ జార్లోనే 2 పచ్చిమిరపకాయలని, అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, అలాగే చిన్న ముక్క అల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి కూడా ఇక్కడ యాడ్ చేయటం వల్ల మెత్తగా మెదిగిపోతాయి. అలాగే దీంట్లోకి చాలా అంటే చాలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా మనం మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మనం ఇలాగా పేస్ట్ తయారు చేసుకుందాము. ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా మనం ఒక పక్కకి పెట్టేసుకోవాలి. చూసారా, మనకి పర్ఫెక్ట్గా ఇలాగా మంచిగా పేస్ట్ లాగా తయారైపోవాలి. నెక్స్ట్ మనం ఈ పేస్ట్ తోటి పుదీనా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద వెడల్పాటి బాండీలోకి 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని నూనె అంతా కూడా బాగా వేడయ్యేలాగా చూసుకుందాము. నూనె వేడయ్యాక దీంట్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు, 2-3 నల్ల మిరియాల్ని, అలాగే 1/2 స్పూన్ షాజీరాని వేసుకొని ఇవన్నీ కూడా లైట్గా వేగాక ఒక ఉల్లిపాయని వీలైనంత చిన్న ముక్కలుగా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. ఇవన్నీ కూడా 2 నిమిషాల పాటు ఇలానే ఫ్రై చేసుకుందాము. 2 నిమిషాల పాటు వేగాక దీంట్లోకి ముందుగా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ పుదీనాలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేలాగా 3 నిమిషాల పాటు మొత్తం అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. 3 నిమిషాలు ఆగితే పుదీనాలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా ఇంకిపోతాయి. చూసారా, మనకి ఇలాగా పర్ఫెక్ట్గా పుదీనాలోని వాటర్ మొత్తం ఇంకిపోవటం స్టార్ట్ అయిపోయింది. ఇలాగే ఇంకొక 2 నిమిషాలు కూడా దీని మొత్తాన్ని ఫ్రై చేసుకుందాము. ఇలాగా ఫ్రై చేసుకోవటం వల్ల పుదీనాలో ఉన్న పచ్చి వాసన అంతా కూడా బాగా పోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు ముందుగా వండి చల్లార పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ అన్నం అంతా కూడా ఈ పుదీనాకులోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఈ పుదీనా మసాలా రైస్ ఇంకా టేస్టీగా ఉండాలంటే దీంట్లోకి ఇంకొన్ని మసాలాలు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1/2 స్పూను ధనియాల పొడిని, 1/2 స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకుందాము. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయటం వల్ల మసాలా రైస్ ఐటమ్స్ అన్నీ కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. మనం ఒక్కసారి తయారు చేసి కనుక పెట్టుకుంటే మనం 4 రోజుల దాకా ఈ ధనియాల జీలకర్ర పొడిని వాడుకోవచ్చు. అలాగే ఈ మసాలా రైస్ మొత్తానికి సూపర్ ఫ్లేవర్నిచ్చే 1/2 స్పూను గరం మసాలాని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా రైస్ ఐటమ్స్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక 2 నిమిషాల పాటు ఇలానే వేయించుకొని చివరగా మనం 1/2 స్పూను ఉప్పుని, అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న 5-6 జీడిపప్పుల్ని కూడా వేసుకుందాము. ఈ ఉప్పు, జీడిపప్పులు అన్నీ కూడా ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. టేస్టీ టేస్టీ పుదీనా మసాలా రైస్ తయారైపోయింది. 5 నిమిషాలండి, ఎంతో ఈజీగా మనం ఈ మసాలా రైస్ని తయారు చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చిందా ఈ మసాలా రైస్? దీనికి పర్ఫెక్ట్ బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే రైతా అండి. రైతాలో పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే నా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. క్రేజీ రెసిపీస్ అని చెప్పండి టైప్ చేస్తే నా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది, దాన్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.